ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి సుధామూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి కోట్ల విలువైన కానుకలు అంది చేశారు. జూలై 16న వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి 2 కిలోల బరువున్న 1,25,00,000 విలువైన బంగారు అభిషేక శంఖాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జూలై 17 శ్రీవారి కొండపై భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. చాలా కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. మేడం హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బీహార్ కు చెందిన నితీష్ నానక్రామ్ గూడలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఇతర కార్మికులకు మధ్య గొడవ జరగడంతో వీరంతా 2 బృందాలుగా విడిపోయి దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అదుపులో ఉన్న మరో ముగ్గురిని ఒకడైన నితీష్ ఈ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా కుప్పకొల్లాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఘటనపై సిపి ఆదేశాల మేరకు విచారణ కూడా జరుగుతోందన్నారు. గుడ విలేజ్ లోని ఒక లేబర్ క్యాంప్ లో గొడవ అవుతోందని చెప్పి ఒక డైల్ 100 కాల్ రావడం జరిగింది. ఆ డైల్ 100 కాల్ అటెండ్ అవడానికి వెళ్ళిన పాట్రోల్ మొబైల్ ఇన్ఛార్జ్కి అక్కడ కొంతమంది గుమిగూడి గొడవ పడుతూ ఉండగా వాళ్ళందరినీ విడిపించి కొంతమందిని ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో ఇద్దరికి దెబ్బలు ఉండడంతో గాయాలు ఉండడంతో వాళ్ళని హిమగిరి హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. అవతల రెండవ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి పంపిస్తే అక్కడ మిగతా లేబర్ వాళ్ళు లేబర్ క్యాంప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందని చెప్పి వీరిని ఇక్కడ ఉంచి ఎంక్వైరీ చేస్తూ సెక్షన్ ఇన్ఛార్జ్ కన్సర్న్డ్ ఎస్ఐ ఎంక్వైరీ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు అక్యూజ్లో ఒక అతనికి
కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే మన సెక్షన్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ సిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సిపిఆర్ ఇవ్వడము, ట్రీట్మెంట్లో ఉండగా అతను చనిపోవడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారము మన పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి అది టెక్నికల్లీ కస్టోడియల్ డెత్ కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి ఏదైతే ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారము ప్రొసీజరల్గా మనం అంతా చేస్తున్నాము. మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ అవ్వచ్చు, ఏసీపీ కుక్కట్పల్లి మా జోన్ కాకుండా సిపి సార్ బాలనగర్ జోన్కి సంబంధించిన ఏసీపీకి ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం జరిగింది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో. అట్లనే అండర్ వీడియోగ్రఫీ ఇదంతా కూడాను ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తున్నాం. ఎంబీబీఎస్, డీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ శ్రీకారం చుట్టింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో 15% ఆల్ ఇండియా కోటా సీట్లు, డిమ్డ్ లేదా సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని ఎయిమ్స్లో పుదుచ్చేరి కరేకల్ జిమ్ మరలలో ఎంబీబీఎస్, డీబీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సిలింగ్ 4 విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 27-28 తేదీల్లోను, రెండో విడత ఆగస్టు 16-17, మూడో విడత సెప్టెంబర్ 6-7 తేదీల్లో ఉంటుంది. మూడు రౌండ్ల అనంతరం మిగిలిన సీట్లను చివరి విడతలు కేటాయించనున్నారు. తెలంగాణలో కన్వీర్ కోట్లా సీట్ల భర్తీకి కాలేజీ విశ్వవిద్యాలయం కూడా షెడ్యూల్ విడుదల చేసింది. ఏకకాలంలో ఆల్ ఇండియా కోటా సీట్లకు, కన్వీర్ కోటా కౌంట్ సీట్లకు కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ ఏడాది నుంచే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసీసీ విడుదల చేసింది కౌన్సిల్ షెడ్యూల్నే కాలేజీ విశ్వవిద్యాలయం కూడా అనుసరించనుందని తెలుస్తోంది. నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ తాండా, కాసింపూర్, రజక్పల్లి గ్రామాలలో కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని తమ సమస్యలను పరిష్కరించడం లేదని, కాసింపూర్ తాండా వాసులు, కాసింపూర్ గ్రామస్తులు తమతో చెప్తున్నారని, 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఓటు వేసి గెలిపించినందుకు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కాసింపూర్ తాండా నుంచి తిప్పనగుల్ల రోడ్డు వేయటం లేదని తాండా వాసులు తమతో మొరపెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2 లక్షల రుణమాఫీ, 4,000 పెన్షన్, 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెడుతున్నామన్నారు. కాసింపూర్ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, జిల్లా బీసీసీల అధ్యక్షుడు పల్లె రామచంద్రగౌడ్, నిజాంపేట మండల అధ్యక్షులు బక్కన్నగారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, సేవాదళ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వెంకటాపూర్ కె సిద్ధరాములు, కల్వకుంట్ల పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు తమ్మన్నగారి మధుసూదన్ రెడ్డి, చింతల స్వామి మండల ఎస్టీ కార్యదర్శి దారావతి విఠల్, రజక్పల్లి ఎస్సీ అధ్యక్షుడు కాకి రాజయ్య, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కన్నాపురం బాఘాగౌడ్, మాజీ సర్పంచ్ నారాగౌడ్, సులేమాన్ భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చెప్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ చేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆధారా పెన్షన్లు 2,000 కాదు, ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మందుల రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచించి ఆ పథకాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంట్లో భార్య ఉంటే భార్యకు, భర్త ఉంటే భర్తకు బీడీల పెన్షన్ ఉన్నా, ఇంకే పెన్షన్ ఉన్నా తప్పకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఇవాళ గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మేము 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తూ ఉన్నాం. మా మహిళా సోదరి మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయండి, ఓటేసి గెలిపిస్తే ఇవాళ మన దగ్గర కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకో విషయము, ఇవాళ ప్రతి ఏటా యువకులు చదువుకొని ఊళ్ళల్లో తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేవు కాబట్టి ఇవాళ ప్రతి ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎక్కడెక్కడ భర్తీలు ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీలు చేసే విధంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేస్తుంది. అట్లాగే ఇవాళ వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఇస్తామని ఇవ్వలేదు, ఇవాళ 3 లక్షలు ఇస్తామని చెప్పి ఏదో మళ్ళీ కొత్త డ్రామా తెరబెడతా ఉన్నారు, తెర మీద తెస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ సొంత జాగా ఎక్కడుంటే అక్కడ 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే కాదు, ఇవాళ కౌల రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం. ఇవాళ మేము తండాలలో తిరుగుతుంటే చాలామంది పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, మేము ఇందిరమ్మ రాజ్యం చూసినాం, రాజీవ్ గాంధీ రాజ్యం చూసినాం, ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి నమ్మకం ఉంది. ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది, మాట మీద ఉంటుంది కాబట్టి మేము ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం,
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి సేవాలాల్ గుడి దగ్గర కొబ్బరికాయలు పెట్టించుకొని కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆషాఢమాసం బోనాలతో కొల్చరం గ్రామానికి ఆధ్యాత్మిక శోభ వచ్చింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలు, కేరింతలతో గ్రామం మారుమ్రోగింది. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గ్రామంలో పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రసిద్ధ శివాలయం నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై గ్రామ పులుమూరిలోని గ్రామ దేవతల ఆలయాలకు ఎల్లమ్మ, పోచమ్మ, దుర్గమ్మ ఆలయాల వరకు సాగుతుంది. దారి పొడవునా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బోనాల ఊరేగింపు సాగుతుంది. అనంతరం మహిళలు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణాగౌడ్, కండక్టర్ సంగమేశ్వర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్నగారి శేఖర్, సొసైటీ చైర్మన్ నాగోరి మనోహర్లు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని, ఆనవాయితీగా ఆషాఢ మాసంలో బోనాల ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. బోనాల ఊరేగింపుకు సహకరించిన గ్రామ ప్రజలకు, యువజన సంఘాల సభ్యులకు, మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఉప సర్పంచ్ చెన్నయ్య, వడ్ల ప్రభాకర్, సారా సుదర్శన్, పల్వంచ రామకృష్ణగౌడ్, సారా భూమిష్, ముత్యం శ్రీనివాస్, ముత్యం ప్రవీణ్, వనమాల అనిల్, వనమాల శ్రీధర్, అరుగొండ అశోక్, గ్యాస్ కృష్ణ, పల్వంచ శ్రీనివాస్ గౌడ్, పాండ్రా వెంకటేశం, ఎండుకుల కృష్ణ, చిన్నరాములు, ర్యాంగన్ల ఆనంద్, చోరిగారి భాస్కర్, తమ్మలి సంతోష్, పల్వంచ రాజేందర్ గౌడ్, ఎండుకుల మల్లేష్ ముదిరాజ్, ఆశన్నగారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సదా సంతోషాలతో సంతోషంగా ఉండాలని మా తరఫున, మా అమ్మవారి తరఫున అందరికీ మా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. జై బలో దుర్గా భవాని మాతాకి. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఐదవ వార్షికోత్సవంలో భాగంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా గ్రామంలోని మహంకాలమ్మకు డప్పు చప్పులతో బోనాలు, నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో మహంకాలమ్మ అమ్మవారికి సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ బోనాల పండుగను నస్కల్ గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంగా కవితారాజు, ఉప సర్పంచ్ తీగల జ్యోతి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కారోబార్ శ్రీనివాస్ రెడ్డి, దేశటిలింగం, ఎల్ఎం యాదవ్, యాదగిరి సాయి గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం గ్రామంలో మరి మాంకాలమ్మ బోనాలను మరి ఈరోజు తీయడం జరుగుతుంది. మరి ఈ యొక్క బోనాలు మరి ఐదవ వార్షికోత్సవంలో భాగంగా మరి ఈ యొక్క బోనాలను మరి తీరం జరుగుతుంది. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక సుఖ సంతోషంతోని మరి పాడి పంటలతోని మరి వర్ధిల్లే విధంగా మా యొక్క అమ్మవారు మరి మా గ్రామ ప్రజలందరూ ఒక మరి ఆశీర్వదించి కోరుతున్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క మాంకాలమ్మ యొక్క పండుగను మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకటువంటి ఆ యొక్క ప్రత్యేకతతోని ఆ యొక్క అమ్మవారికి మరి మాంకాలమ్మ బోనాలను ఈ యొక్క అంగరంగ వైభవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇలా చూసినట్లయితే హైదరాబాద్లో మరి ఎక్కడే విధంగా ఇలా ప్రపంచం చూసే విధంగా ఈ యొక్క బోనాల పండుగను మరి చూస్తున్నారు. మన సంస్కృతికి మన నిదర్శనంగా ఈ యొక్క బోనాల పండుగ మన యొక్క గ్రామ దేవత మరి కొలుచుకోవడం వలన మన యొక్క పిల్లలు కానీ మన గ్రామంలో ఉన్నటువంటి
వనరులు కానీ ఇవన్నీ కూడా మన మనకు అన్ని విధాలుగా పాడిపడి పడిన విధంగా ఈ యొక్క బోనాల పండుగ మరి జీవనం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ యొక్క నస్కల్ గ్రామంలో ఈ యొక్క బోనాల పండుగ జీవనం జరిగింది. బోనం అంటే మరి బోనం ఉన్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడాన్ని మరి బోనంగా భావిస్తాము. అదేవిధంగా ఈరోజు మరి అమ్మవారికి మరి బంగారు బోనంలాగా ఇవన్నీ కార్యక్రమాలు జీవనం జరుగుతుంది. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళీ మాతా అమ్మవారి దేవాలయంలో నేడు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారంతో ఆషాఢ మాసం ఉత్సవాలు ముగియగా నేడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ ఆధ్వర్యంలో హుండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా ఉత్సవాల అనంతరం నేడు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 78,170 ఇండియన్ కరెన్సీ రాగా నగదు జమ కాగా 18 అమెరికా డాలర్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెండి సామాగ్రితో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలు కూడా హుండీలో వచ్చినట్లు తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాతాలో జమ చేసి వారి ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధికి ఈ కార్యక్రమాలకు వినియోగిస్తామని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సరాఫ్ పాండురంగాచారి, నూతనంగా నియమితులైన పాలక వర్గం సభ్యులు చింతల రాములు, బసన్నపల్లి రాజు యాదవ్, మరుకు దత్తు సాగర్, ఎర్రం ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బోనాల జాతర ఉత్సవాలు మొత్తాను రేపు నుంచి 11 వరకు పెద్ద ఎత్తున జరిపించడం జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేవాదాయ శాఖ సహాయక మంత్రి శివరాజ్ గారు, దేవస్థాన ఎంపీ మరియు పాలకవర్గం, భక్తులు, విలేకరులు, పోలీసు సిబ్బంది సమక్షంలో కూడా హుండీలను లెక్కించడం జరిగింది. దీనికి ఒక సంవత్సరానికి సంబంధించి 78,178 రూపాయలు ఇస్తాయి. ఈ అమౌంట్ను దేవస్థానం యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసి దేవాదాయ శాఖ అధికారుల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడం జరుగుతుందని కూడా వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాంకర్ ఉంటుంది, దానికి పంపించేసి అది ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ పని దేవస్థానం పనులు జమ చేస్తుంది. ఎన్ని డాలర్స్ వేసేస్తారు? 18 నాయకైన మాంకాళమ్మ జాతరకు నిన్న బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈరోజు ఉండి తీసి లెక్కించడం జరిగింది. ఈ అమ్మవారు రామాయంపేటలో అన్ని కులాలకు మతాలకు అతీతంగా వరాలిచ్చే తల్లిగా ఇలవేలుపుగా ఉండి ఇక్కడ అందరినీ కాపాడుతూ అందరినీ మంచిగా చూసుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతలు, అందరికీ దండాలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల సమ్మె నేడు 12వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 12వ రోజు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్మికులకు సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంచాయతీ కార్మికులతో చర్చలు జరపాలని, వారి న్యాయమైన కోరికలు తీర్చాలని అమెడి డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రోజుకు 12 రోజులు కావస్తుంది. 12 రోజులు కావచ్చినా గానీ ప్రభుత్వము ఎలాంటి చలనం లేకుండా మరి ఈ రోజు గ్రామ పంచాయతీ వర్గాలలో చూపెడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, గ్రామ పంచాయతీ వర్గాలను పట్టించుకోకుంటే ఇంకా ఎవరిని పట్టించుకుంటారని చెప్తున్నాం. వాళ్ళు గ్రామ పంచాయతీ వర్కర్స్ దళితుల కుటుంబాలకు సంబంధించిందే. మరి ప్రభుత్వం ఒకవైపు ఏం చెప్తుంది, దళితులకు ఈ స్కీము ఆ స్కీమ్ అని పెద్దగా చెప్పుకునేదే తప్ప చేసింది ఏం లేదు. గ్రామ పంచాయతీ వర్గాలకు వెంటనే చర్చలకు పిలిచి ఈ సమ్మెను విరమించకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని చెప్పి సిఐటీవే హెచ్చరిక చేస్తున్నా.
మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా అటుగా వెళ్తున్న ఆయన క్షతగాత్రుడిని తన కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు. చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సు కారు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. నిజామాబాద్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న మంత్రి జరిగిన ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ని ఆపారు. తన వెంట ఉన్న వైద్యుడితో బాధితుడికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ వ్యక్తిని తన కారులో హైదరాబాద్ కు తరలించారు. సార్ వాటర్ వద్దు 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 వాటర్ వద్దు బిడ్డ వాటర్ వద్దు మెదక్ జిల్లా చేగుంట మండలంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మెదక్ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల ప్రవాస యోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రాల్లో గ్రామస్థాయి వరకు భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం టిఫిన్ బై టాక్లో భాగంగా చేగుంట మండల కార్యకర్తలతో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావుతో పాటు అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, మండల అధ్యక్షులు, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. नमः पार्वती पति हर हर మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. బీజేపీ కార్యకర్త మల్గా భూపాల్ ఇంట్లో టిఫిన్ బై టాక్ లో భాగంగా ఆయన అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అతి ప్రాచీన సోమేశ్వర ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి దేవాలయ చరిత్రను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మీడియాతో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టిఫిన్ బై టాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పాలకవర్గ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పార్లమెంటు ఇన్ఛార్జ్ జయశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, మండల అధ్యక్షులు రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నందారెడ్డి, పరిణిత, దశరథం, ఆకుల రాజు, మేడి స్వామి, నాగరాజు, యాదగిరి, మంజుల తదితరులు పాల్గొన్నారు. मलका गोपाल के घर पे नाश्ता करने के लिए सुबह हमारे अध्यक्ष के कारण हमको आना हुआ. बहुत ही प्यार से उनकी माता जी ने ज्वार का रोटी खिलाया. श्री अन्नम को खाने का सुबह सुबह बड़ा अच्छा. भारतीय जनता पार्टी पूरे प्रदेश में, कल आपकी जानकारी के लिए बताऊं, हर विधानसभा में टिफिन बैठक लगाया. सारी विधानसभा में पार्टी की ओर से मैं भी वो हनुमान टेम्पल वहाँ उस विधानसभा में टिफिन बैठक शाम को हुआ. 200 से ज़्यादा कार्यकर्ता टिफिन लेकर आए. नया विषय है मगर लोगों में बहुत ही उसमें प्रेम से लोग आ रहे हैं. अपना टिफिन लेकर सबके साथ मिलकर खाना, सबके साथ बैठ के खाना, कोई छोटा नहीं है, कोई बड़ा नहीं है. इस प्रकार से एक अच्छे मोड़ पे पार्टी के कार्यकर्ता काम में लगे हुए हैं. भारतीय जनता पार्टी रूट लेवल से कार्यकर्ताओं को गठित करके अपनी ताकत में बढ़ोतरी कर रही है. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో సరైన పత్రాలు లేని వ్యవసాయానికి సంబంధించిన మందులు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో గ్రామానికి చేరుకున్న మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ వివరాలు సేకరించి ఆ మందులను పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ, మెట్టుపల్లికి చెందిన వెంకటేశ్వర ఫర్టిలైజర్ కు సంబంధించిన మందులను చిన్నశంకరంపేట మండలంలో విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వచ్చి పరిశీలించడం జరిగిందన్నారు. వారికి సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఉన్నత అధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. మండలంలోని రైతులు గ్రామాలలో నకిలీ మందులను కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావద్దని, ఎవరైనా గ్రామాలలో విత్తనాలు, క్రిమిసంహారక మందులను అమ్మితే సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. శంకరపేట మండలంలో గజేటపల్లి గ్రామంలో
వయోత్పత్తుల పేరిట గంట మందులు అమ్ముతున్నారని చెప్పి సమాచారం మేరకు మేము గంజరపల్లి గ్రామంలో విజిట్ చేసి ఎక్కడైతే మన ఉత్పత్తులు అమ్ముతున్నారో వాళ్ళని ఆరోగ్యంగా సరైన దూరం పత్రాల సమయం సూచించకపోవడంతో మేము వాటిని స్వాధీనపరచుకొని పోలీసులకు తరలించాము. తదుపరి విచారణ అనంతరం దీన్ని జేసీ కోర్టులో హాజరుపరిచి స్టాక్ వాల్యూ ఎంత ఉన్న దాన్ని జేసీ కోర్టులో హాజరుపరచాము. అనంతరం జేసీ గారి ఉత్తర్వుల మేరకు చర్య తీసుకుంటాము. శంకరమెడి గ్రామ వ్యక్తి మండలం లోపల ఇట్లా గడ్డ మందులు అమ్మడము లేకపోతే ఇతర రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ లేదా విత్తనాలు కానీ కంది విత్తనాలు కానీ తీసుకొచ్చి డైరెక్ట్గా డీలర్లు కాకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి రావడం వల్ల అనేక ఇబ్బందులు రైతులు గురవుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మేము గ్రామంలో ఇట్లా ఉత్పత్తి ఆహారాలు తీసుకొచ్చి అమ్ముతున్నామని చెప్పి సమాచారం ఉంటే వెంటనే మాకు సమాచారం అందిస్తే మేము స్పందించి చర్యలు తొందరగా తీసుకుంటే. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపులో మెదకెమ్మెల్లి పద్మ దేవేంద్రరెడ్డి పాల్గొని బోనం ఎత్తుకుని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రాజారావు ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. మెదకెమ్మెల్లి పద్మ దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బోనాల పండుగను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందన్నారు. చందాపూర్ గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, మరో 10 లక్షలు కూడా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 20 మంజూరు చేయడం జరిగిందని, సరిపోకపోతే మరిన్ని ఇండ్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమాదేవి శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ రాజారావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వినోద్, ప్రసాద్, సిద్ధరాములతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో యావత్ తెలంగాణలో కూడా బోనాల పండుగ జరుగుతూ ఉంది. మరి అలాంటి సందర్భంలో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మెదక్లో కావచ్చు, రామాయణపేటలో చాలా గ్రామాల్లో కూడా ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతూ ఉన్నాయి, పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగలో భాగంగా ఈరోజు చందాపూర్ గ్రామంలో కూడా బోనాల పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ సందర్భంగా మరి ఈరోజు బోనాలు తీసి అక్క చెల్లెలందరూ కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటా ఉన్నారు. ఆ గ్రామ దేవతలు పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగను అధికారికంగా ప్రభుత్వం జరిపించడం వల్ల ఇంకా ప్రాశస్త్యం చెందింది. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా బోనాల పండుగ చక్కగా జరుపుకుంటా ఉన్నారు, గౌరవప్రదంగా బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు. యావత్ తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగ యొక్క ప్రత్యేకత పెరిగి అక్క చెల్లెలకు గౌరవం దొరికి అదేవిధంగా బోనాల పండుగకు ప్రత్యేకత సంతరించుకుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా బోనం తీయాలి, అమ్మవారికి మొక్కలు చెల్లించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా బోనాల పండుగ జరుగుతుంది. చందర్పూర్ గ్రామంలో కూడా మరి పెద్దమ్మ దేవాలయానికి ఈరోజు, దుర్గమ్మ దేవాలయానికి ఈరోజు మరి అందరూ కూడా బోనాలు మొక్కలు చెల్లించుకుంటా ఉన్నారు. చాలా ఘనంగా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి కూడా ఇక్కడ రోడ్ అడగడం జరిగింది. ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఉన్నాయి, సీసీ రోడ్ వేయమన్నా ఇంకో 10 లక్షల రూపాయలు కూడా దీనికి కేటాయిస్తాం. ఈ ఊరికి సంబంధించి కూడా 20 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా సరిపోకపోతే ఇంకో 5-10 ఇండ్లు ఇస్తాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. 3 లక్షల రూపాయలు ఆర్థికంగా తప్పకుండా సాయం చేస్తాం. ఇండ్లకు కూడా 20 ఇండ్లకు ఇప్పుడు మంజూరు చేస్తా, ఇంకా మంజూరు కాలేదు ఇంకా 10-20 ఇండ్లకు మంజూరు చేస్తా, ఇంకా 10 ఇండ్లు అడుగుతా కూడా ఇస్తా. కట్టుకున్న వాళ్ళకి తప్పకుండా ఇండ్లు ఇచ్చే బాధ్యత.